హాయ్ ఫ్రెండ్స్, చూసారా తాజా ఫిష్ చేపల్ని? ఇది బంజారీలో ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు మామూలు ఉండవు ఫ్రెండ్స్. అసలు నిజంగా చేపలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఆ చేపలు చూస్తే నోరు ఊరిపోతుంటుంది కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అంత పెద్ద ఫిష్ అనమాట. దాన్ని పాప్లెట్ అంటారు. అసలు ఒక ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాం అనమాట. అది చాలా పెద్ద ఫిష్, దగ్గర దగ్గర 5 kgs అట్లా ఉంది. దాన్ని చూడండి మనోడు ఎంత బాగా ఇద్దరికి షేర్ చేస్తూ ఎంత బాగా కట్ చేస్తాడు. అరే అబ్బో, ఈ చేప కటింగ్ని మామూలుగా కాదు, ప్రొఫెషనల్గా చేస్తాడు భయ్య. అంతే భయ్య, ఏదైనా కూడా మనం చేసే పని ప్రొఫెషనల్గా ఉంటే ఆ లెక్కే వేరుంటుంది. నిజంగా మనం ఏ పని అయినా ఇంట్రెస్ట్తో చేయాలి. ఇంట్రెస్ట్తో చేసామనుకో దాన్ని అవుట్పుట్ అదిరిపోద్ది. ఇంట్రెస్ట్ లేకుండా చేసిన ఏ పని కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నిజంగా మనోడు మాత్రం ఆ విషయంలో కేక. చూడండి ఎంత మంచిగా నీట్గా అసలు చూస్తుంటే ఇంకా చూడబోద్ది అవుతుంది. నాకు వీడియో తీయబోద్ది అవ్వలేదు, వాడు కటింగే చూడబోద్ది అవుతుంది. సరే ఇంకా మీకు మన ఫ్రెండ్స్కి పెట్టాలి కదా అని చెప్పి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసిన. చూసారా ఎంత ఫ్రెష్గా ఉంటాయో, చాలా ఫ్రెష్గా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే కలర్ గిల్లర్ వేసి ఏదేదో మాయ చేసి ఏదో చేసి అమ్మేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అట్లా ఏం చేయరు. కాకపోతే లైఫ్ ఫిష్ ఉండదు, కానీ చనిపోయినవి ఉంటాయి, కానీ ఫ్రెష్గానే ఉంటాయి. నేను ఒక 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను, చాలా బాగుంటాయి. ఎవరైనా కూడా ఒకసారి అట్లా బంజారీ సైడ్ అట్లా జీవికి సైడ్ వచ్చినప్పుడు చూడండి, రోడ్ సైడ్ ఉంటుంది, చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. వీళ్ళు మనకేం ప్రమోషన్ ప్రమోషన్ ఏమైనా చేస్తారో ఏం చేయరు, మనకు అంత సీన్ కూడా లేదు. మీరు సపోర్ట్ చేస్తే కానీ కనీసం ఎలిజిబిలిటీ కూడా అది మోటివేషన్కి, అది మన పరిస్థితి. కానీ మనవాడు కష్టానికి మాత్రం వాడికి ఏదైనా తగ్గట్టు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేశారంటే అది నిలిచిపోతుంది. మీ పేరు చరిత్రలో నిలిచిపోయినట్టుగా యూట్యూబ్లో నిలిచిపోయేది చరిత్ర అయితే ఉంది. అది చూసి ఇంకా మీరు ఏమైనా చేస్తే చేయండి. ఇంకేనా ఆ కత్తి చూసారా, మనిషి కట్ చేసి వాళ్ళకి ఎంత షార్ప్గా ఉంటుంది. అబ్బా రే ఏం మెత్తగేస్తున్నావు పోటు. అబ్బా ఎంత ప్రొఫెషనల్గా ఎంత మంచిగా ఒకే సైజులో కట్ చేస్తున్నావు రెడీ. ఎవరు నీ ఎక్కడి నుంచి వచ్చినావు రెడీ, ఎవరు మంది? అబ్బా సూపర్, చూసారా ఇంత పెద్ద పెద్ద మొక్కలు వస్తున్నాయో, అవి ఇద్దరికి షేర్ అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా అవి కటింగ్ అయిపోయిన తర్వాత వాడు దాంట్లోకి షేరింగ్ కూడా చేస్తాడు. ఇది ఒకటి అదొకటి అట్లా ఇట్లా చూడు చూపిస్తాను, అది కూడా ఉంటుంది చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్, ఇంతసేపు నుంచి చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్లా ఫ్రెండ్స్ చెప్పండి? ఆ బెంగళూరులో ఏమో వాటర్లు ఏమంటారు, నాకేం సబ్స్క్రైబర్ లేరు. ఇద్దరు కష్టాలు కష్టాలే ఫ్రెండ్స్, ఎవరికి చెప్పుకోలేం కష్టాలు ఏం చేయాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేశారనుకోండి నేను ఏరే ఇటేరా ఒకటి అది అటు ఇటు ఇటేరా రే అది వెరీ గుడ్ పెద్ద మొక్క అది కరెక్ట్ కేసం అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ కేసం అది ఈ ఒరే నాకేయకుండా వాడికి ఒకటి వేసినారు రే. ఒరే ఇప్పుడు చూస్తే నాకు తెలుస్తున్నారు నాయన, అప్పుడు తెలిస్తే తీసుకునేటప్పుడు తెలియలేదు. వాడికి ఒకటి వేసేవారా తమ్ముడు? నాకు ఒకటి వేయలేదు అన్యాయం తమ్ముడు ఇది.